ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి హనుమన్ జంక్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టపర్తి అభివృద్ధిపై టీడీపీ నేత పల్లె రఘునాథ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పరస్పర సవాళ్లతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. యువగలం పాదయాత్రలో తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించడానికి సత్యమ టెంపుల్ దగ్గర ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పట్టుపట్టారు. పుట్టపర్తి అభివృద్ధి ఏ మేరకు చేశారో చర్చకు రావాలని పల్లె రఘునాథ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. స్థానిక సత్యమాలయం వద్ద చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వేదిక ఏర్పాటు కోసం పల్లె రఘునాథ రెడ్డి పుట్టపర్తి టీడీపీ కార్యాలయానికి వచ్చారు. దీంతో పోలీసులు ఆయన్ని టీడీపీ కార్యాలయంలోనే నిర్బంధించారు. మరోవైపు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. కార్యాలయం గోడదూక్కి పల్లె రఘునాథ రెడ్డి హనుమంత్ జంక్షన్ కు వెళ్లారు. ఇక్కడ ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం చెప్పులు విసురుకున్నారు. పల్లె రఘునాథ రెడ్డి కారును వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. పల్లె రఘునాథ రెడ్డిని అరెస్టు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఫోనిలో చెప్పండి రవిచంద్ర. సాయిలత, అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలుగుదేశం వైసీపీ శ్రేణులు పరస్పరం అభివృద్ధి పైన అవినీతి పైన బహిరంగ చర్చకు రావాలని సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి పుట్టపర్తిలో ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. లోకేష్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో జరుగుతున్న అవినీతి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అక్రమాలపై ఆయన గళం విప్పడంతో దాని మీద బహిరంగ చర్చకు రావాలని, శ్రీధర్ రెడ్డి ప్రమాణం చేయాలని పుట్టపర్తికి రావాలని సవాలు విసిరిన నేపథ్యంలో అక్కడ స్థానిక నేత పల్లె రఘునాథ రెడ్డి ఈరోజు వేదికను చూసేందుకు పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి సవాలు విసరడంతో అక్కడ ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయి. ఎప్పుడూ లేని విధంగా నేను మంత్రిగా చేశాను, అనేక పదవులు చేశాను, రాజకీయాల్లో అవినీతి అనేది నేను ఏనాడు చూడలేదు, వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అక్రమాల అవినీతికి అంతులేదు, పవిత్రమైన స్థలమైన పుట్టపర్తిలో ఎలాంటి నిర్మాణం జరగాలన్నా కూడా అపార్ట్మెంట్లు నిర్మించుకోవాలన్నా ఏదైనా సైట్ కొనాలన్నా కూడా ఎమ్మెల్యేకి కప్పము కట్టాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి, ఇది అందరికీ తెలిసిన సత్యమని పల్లె రఘునాథ రెడ్డి విమర్శించడం, శ్రీధర్ రెడ్డి దానికి కౌంటర్గా మీరు నిరూపించండి పుట్టపర్తి రండి అని బహిరంగంగా సవాలు విసరడంతో ఈరోజు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పల్లె రఘునాథ రెడ్డి తన కార్యాలయం నుండి హనుమాన్ జంక్షన్ చేరుకొని వేదిక ఇదిగా రండి అని వేదికను సిద్ధమని చెప్పడంతో పోలీసులు అక్కడ ప్రవేశించడం, వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం, రాళ్లు రువుకోవడం, ఈ నేపథ్యంలో పల్లె రఘునాథ రెడ్డి కారు ధ్వంసం వంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ శ్రేణులు ఒకసారిగా పల్లె రఘునాథ రెడ్డి వస్తున్న వాహనాలపై దాడి చేయడంతో పల్లె రఘునాథ రెడ్డి వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విధంగా అక్కడ పుట్టపర్తిలో అయితే ఈరోజు తెలుగుదేశం వైసీపీ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం అయితే కొంత నివురుగప్పిన నిప్పులాగా పుట్టపర్తి అంతా కూడా ఉంది. పుట్టపర్తిలో ఉద్రిక్తత వాతావరణాలు అయితే నెలకొని ఉన్నాయి. సాయిలత, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. Thank you.